కి మన ప్రజలకి మనం ఏం చేయగలిగాము, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత పెంచగలిగాము అనేది ఇంపార్టెంట్. కానీ మాలా మాదిగ ఒక సైడు, బీసీల్లో యాదవాని వీళ్ళని వాళ్ళని 101 సబ్ డివిజన్స్ చేసి, దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంటున్నా? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం వీఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్ నాట్ ఫార్వర్డ్. సో దీనివల్ల ఇది ఏంది, పొలిటికల్ గెయిన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు బీసీ సామాజిక యాత్ర అని పెట్టి బీసీ బేరీ అని పెట్టి పంపించాడు, దేనికి పంపించాడు? ఇట్స్ జస్ట్ ఓట్ క్యాచింగ్ మెజర్. దానివల్ల మనకు ఒరిగేదే ఉంది, పెట్టేదే ఉంది, ఇంకా ఎలక్షన్ ఇంకొక 2 ఇయర్స్ ఉంది. కావాలంటే లాస్ట్ 6 మంత్స్ లాస్ట్ 3 మంత్స్ పెట్టుకో మనం. ఈ లోపల వాళ్ళని పని చేయించే పని వాళ్ళు నిన్న కాక మొన్న మంత్రులు అయ్యారు. వాళ్ళ కూర్చొని వాళ్ళ శాఖల్లో అసలు ఏంది, ఏ ప్లస్ బిక్యూరిటీ సి అనేది విషయం సబ్జెక్ట్ తెలియదు వాళ్ళకి. ఆ సబ్జెక్ట్ నేర్చుకొని జిల్లాల వారిగా తిరిగి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అయి ఆ ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఆయన కన్విన్స్ చేసి ఆ పనులు చేయాల్సింది వదిలేసి వెంకటరమణారెడ్డి గారు మీరు నేను మీరు మీరు రాజకీయాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. మొత్తం వంశం రాజకీయాల్లో ఉన్నారు, మీకు తెలవని అంశం ఏం కాదు. ఈ రాష్ట్రంలో ఇద్దరే మంత్రులు పనిచేస్తారు, ఒకరు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రెండో వాళ్ళు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పులు తేవడం, ఆ తెచ్చిన అప్పుల్ని సరిగ్గా మీట నొక్కి ఇతరులకు పంచడం. ఈ ఇద్దరు తప్ప వేరే వాళ్ళకి ఎవరైనా పనిచేస్తున్నారా? వేరే మంత్రుల శాఖలు మీకు ఏమైనా గుర్తుందా? వేరే మంత్రుల శాఖల్లో ఫైనాన్స్ ఏమన్నా ఉందా? డబ్బుల కార్యక్రమం ఏమన్నా ఉందా? అసలు ఏమన్నా ఈ ఇద్దరు తప్ప వేరే వాళ్ళు ఏమన్నా మంత్రులుగా పనిచేసినట్టుగా అనిపిస్తోందా మీకు? సార్ మీకు ఒకటి మాత్రం చాలా క్లారిటీగా చెప్పగలుగుతాను సార్, ఏ వీళ్ళ మంత్రులు ఇప్పుడు ఉండే మంత్రులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సామాజిక వర్గం, అది ఓసీ బీసీ ఎస్సీ ఎవరికి పని లేదు. ఈడ పని ఉండేది సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి. ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్ట్ చేయాల్సింది తప్పితే మళ్ళీ వీళ్ళకి ఏంది, ఈ మినిస్టర్లకి మళ్ళీ అడ్వైజర్స్. ఎవరు అడ్వైజర్సు? సాక్షిలో పనిచేసిన వాళ్ళు, సాక్షి పేపర్లు పనిచేసిన వాళ్ళు, సీఎం బంధువులు, సీఎం కి రాజకీయంగా సహకరించిన వాళ్ళు. ఎవరికి వీళ్ళకి ఎవరికి ఉంది అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు బస్ ఎక్కాల్సింది వీళ్ళు కాదు, వీళ్ళు అడ్వైజర్స్ ఎవరున్నారో, అడ్వైజర్స్ ఎవరెవరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు చెప్పినా, ధనంజయ రెడ్డి, మీరు అందరు ధనంజయ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి పేరు మర్చిపోతారు. ధనంజయ రెడ్డి సెంట్రల్ ఫైనాన్స్, దాన్ని సిఎఫ్ఎంఓ ఏదో అంటారు, నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లే. అతని ఇన్ఛార్జు జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మీకు బిల్లు టోకెన్ నంబర్ వచ్చినా కూడా డబ్బులు రావు. ధనంజయ రెడ్డి ఓకే చేస్తేనే మీకు బిల్లులు వస్తున్నాయి. నాకు తెలుసు ఎంతమంది కాంట్రాక్టర్లు ఎంతంత పర్సంటేజీలు అమరావతికి పోయి ఇచ్చి 3 ఏళ్ళ తర్వాత ఏదో ఒకటి వడ్డీలన్నా వస్తాయని చెప్పి తెచ్చుకున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఏ మంత్రి వచ్చి బిల్లులు ఇప్పించాడు? ఎవ్రీథింగ్ ఇస్ త్రూ సీఎంఓ ఆఫీస్. This state is run by CMO office. There is no doubt right, about it. Right. CMO office lo ఏది జరగాలన్నా ఒక కాగితం కాదు కదా, ఒక అగ్గిపుల్ల అటు ఇటు పెట్టాలన్నా సరే సీఎంఓ ఆఫీస్, ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి పర్మిషన్ లేకుండా ఏది కదిలే ప్రసక్తే లేదు, ఏది కదలదు. అండ్ వీళ్ళు వచ్చేసి బస్ ఎక్కి జగనన్న జగనన్న అంటూ నవ్వు వస్తుంది సార్, వాస్తవం అది. సార్ బస్సు యాత్ర చేయమన్నది జగన్మోహన్ రెడ్డి గారు, బస్సు యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బస్సు చక్రాలు ఎడుతిరగాలో చెప్పింది విజయసాయి రెడ్డి గారు, బస్సు దిగి ఎలా మాట్లాడాలో చెప్పాల్సింది ఇంకో రెడ్డి గారు, ఎక్కడ దిగాలి ఎక్కడ ఎక్కాలి అని చెప్పింది కూడా వాళ్లే. నిజంగా మీరు చెప్పినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తర్వాత అప్పిరెడ్డి గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, లేకపోతే మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళు బస్సులో ప్రయాణం చేస్తే బాగుండేది. అయితే చివరిగా వాళ్ళ పేర్లు తీసేసి పుచ్చలపల్లి సుందరయ్య గారు పెట్టుకున్నట్టుగా పేర్లు పెట్టుకుంటే బాగుండేది సార్. వచ్చిన బ్రేక్ తర్వాత